హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు నేను షామాకు పొట్లాల ఫ్రై చేస్తున్నాను. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ముందుగా షామాకు తీసుకొని దాన్ని నీట్గా కడిగి పెట్టుకుందాం. చూసారా, ఇలా నీట్గా కడిగి పెట్టుకోండి. కడిగిన తర్వాత ఒక బౌల్లోకి 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను నేను. చూడండి, 1 కప్పు శనగపిండి, దాంట్లోకి 1 స్పూన్ బియ్యం పిండి తీసుకుంటున్నాను. బియ్యం పిండి వేసేసి కలిపేసేయండి మొత్తం. కలిపిన తర్వాత ఇప్పుడు పిండికి సరిపోయేటట్టు మనం కారం, దాంట్లోకి కొద్దిగా సాల్ట్, కొంచెం జీలకర్ర, కొద్దిగా పసుపు వేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసేయండి. చూసారా, ఇలా కలిపేసేయండి. కారం మొత్తం కలిసిపోయిన తర్వాత దాంట్లోకి వాటర్ యాడ్ చేసి మనం బజ్జీ పిండికి ఎలా తడుపుకుంటామో అలా వచ్చేటట్టు తడిపేసేయండి మొత్తం పిండిని. మొత్తం కలుపుకోండి. కలిపిన తర్వాత ఇలా ఉండి చూడండి, ఇలా వచ్చింది. తర్వాత ఆకుని టర్న్ చేసి వెనుక భాగాన పిండిని ఇలా అప్లై చేయండి. మొత్తం ఈక్వల్గా వచ్చేటట్టు చూసారా, పిండి మొత్తం ఇలా పెట్టేసేయండి. చేసిన తర్వాత ఆకుని ఇలా రోల్ చేయాలి. ఆకుని ఇలా చుట్టి అన్ని ఆకులని ఇలా చేసి పెట్టుకోండి. చూసారా, నేను ఇలా చేసి పెట్టుకున్నాను, మీరు కూడా ఇలా చేసేసేయండి. ఇలా చేసిన తర్వాత ఒక జల్లి ప్లేట్ ఉంటుంది కదా, దాంట్లోకి అన్నిటినీ పెట్టేసేయండి. మొత్తం ఇలా పెట్టేసుకోండి, ఎందుకంటే ఇవి ఆవిరిపైన ఉడికిస్తాం కదా, అందుకే ఈ ప్లేట్ తీసుకున్నాను నేను. తర్వాత స్టవ్ పైన ఒక బగోని పెట్టుకొని దాంట్లోకి వాటర్ వేద్దాం. కొద్దిగా వాటర్ పోసిన తర్వాత మన పొట్లాల ప్లేట్ ఉంది కదా, దాన్ని బగోని పైన పెట్టేసి ఆవిరికి ఉడికించుకుందాం. ఒకవేళ మీ దగ్గర ఈ ప్లేట్ లేకపోతే బగోనికి ఒక క్లాత్ చుట్టేసి దానిపైన పెట్టి కూడా ఉడికించుకోవచ్చు. ఇలా మూత పెట్టేసి ఉడికించండి. చూసారా, ఆవిరికి ఎంత బాగా ఉడికిపోయాయో. ఒకసారి మనం వాటిని తీసి చూద్దాం ఉడికాయో లేదో. మనం ఇలా ప్రెస్ చేస్తే గట్టిగా తగులుతుంది కదా, అలా అయితే ఉడికినట్టే. ఒకటి తీసి కూడా చూసుకోవచ్చు. చూడండి, ఇలా చూస్తే పిండి గట్టిగా అవుతుంది కదా, పిండి గట్టిగా అవుతే ఉడికిపోయినట్టే. చూసారా, పిండి గట్టిగా అయ్యింది. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఉడికిన వాటిని అన్నిటినీ తీసుకున్నాక ఇలా కట్ చేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకుందాం. చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపోయేటట్టు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఆయిల్లో వేసేసి ఫ్రై చేద్దాం. చూడండి, ఇలా కలుపుతూ ఫ్రై చేసేసేయండి. మంచి కలర్ ఫ్రై అయిన తర్వాత తీయండి ఒక ప్లేట్లోకి. చూసారా, ఎంత కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ క్రిస్పీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. చూడండి, చాలా బాగా వచ్చింది కదా, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.